చూస్తున్నారు. జనసేన నేత కందుల దుర్గేష్ కు నిడదవోలు టికెట్ కేటాయించింది జనసేన. అధికారికంగా ప్రకటించింది జనసేన అధిష్టానం. రాజమండ్రి రూరల్ టికెట్ ఆశించే భంగపడ్డారు కందుల దుర్గేష్. రూరల్ సీటు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పట్టుబడ్డంతో కాంప్రమైజ్ అయినట్టు తెలుస్తోంది. కందుల దుర్గేష్ నిడదవోలు కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. కందుల దుర్గేష్ కందుల దుర్గేష్ పేరు ప్రకటనతో నిడదవోలులో మొదలయ్యాయి నిరసనలు. కందులకు టికెట్ ఇవ్వడంపై స్థానిక టీడీపీ నేతలు ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగింది? కందుల దుర్గేష్ కి అక్కడ టికెట్ ఇచ్చిన అంటే జనసేన ప్రకటించిన నేపథ్యంలో టీడీపీలో ఎటువంటి నిరసనలు వ్యక్తమవుతున్నాయి? ఇప్పుడు వీటిని కూటమి ఎలా సాల్వ్ చేసుకోబోతోంది? విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ రాజమండ్రి రూరల్కు సంబంధించి గట్టి పోటీ ఎదురైందని చెప్పుకోవాలి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలాగే జనసేనకు సంబంధించి కందుల దుర్గేష్ వీళ్ళిద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉండింది. అయితే జనసేనకు సంబంధించి కందుల దుర్గేష్ను నిడదవోలు వెళ్లాలంటూ కూడా ఇటు కూటమి సజెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అప్పటి నుంచే ఎటువంటి నిరసనలు వ్యక్తమయ్యాయో చూసాం. కందుల దుర్గేష్ని సపోర్ట్ చేస్తూ మద్దతుదారులందరూ ఆయన ఇంటికి చేరుకోవడం, అట్ ద సేమ్ టైం ఇటు బుచ్చయ్య చౌదరికి సంబంధించి కూడా బుచ్చయ్య చౌదరి కూడా తనకు టికెట్ వస్తున్నట్టు కూడా ఆయన ధీమానం వ్యక్తం చేయడం, ఈ నేపథ్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సంబంధించి అటు నుంచి ఒత్తిడి వచ్చినట్టుగా తెలుస్తోంది. టోటల్గా చూసుకుంటే కనుక రాజమండ్రి రూరల్ సీటు నుంచి అక్కడ పోటీ నుంచి జనసేన నేత కందుల దుర్గేష్ పక్కకొచ్చారంటే అక్కడికి దాదాపు అవునే సమాధానం వినిపిస్తోంది. ఇప్పుడు నిడదవోలు నుంచి ఆయన బరిలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఈక్వేషన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు తెలుగుదేశం పార్టీ నుంచి ఎటువంటి నిరసనలు వ్యక్తమవుతున్నాయి? ఒకసారి కందుల దుర్గేష్ పేరు ప్రకటించిన తర్వాత నిడదవోలులో తెలుగుదేశం పార్టీ నేతలు అక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, నిరసన గళం వినిపిస్తున్నారు. ఒకసారి అక్కడ పరిస్థితి ఎన్ని చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేన నేత కందుల దుర్గేష్ కు నిడదవోలు టికెట్ కేటాయించింది జనసేన. అయితే ఆర్టీవీ ఎప్పుడో చెప్పింది కందుల దుర్గేష్ నిడదవోలు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి ఆర్టీవీ ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చింది. ముఖ్యంగా రాజమండ్రి రూరల్కి సంబంధించి అక్కడ ఎటువంటి పోటీ ఉంది, అక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలాగే కందుల దుర్గేష్ మధ్య తీవ్రమైన పోటీ ఉందంటూ కూడా ముందు నుంచే చెబుతోంది. ఈ నేపథ్యంలోనే కందుల దుర్గేష్ నిడదవోలుకు వెళ్లాలంటూ కూడా టీడీపీ జనసేన కూటమి నేపథ్యంలో సజెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా నిరసన గళం వ్యక్తమైంది. ఇప్పుడు ఎట్టకేలకు జనసేన కందుల దుర్గేష్ను నిడదవోలు అభ్యర్థిగా బరిలోకి దించింది. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏంటి, తెలుగుదేశం శ్రేణులు అక్కడ ఒప్పుకునే పరిస్థితి ఉందా, అక్కడ ఆశావాహుల పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, కందుల దుర్గేష్ కు నిడదవోలు టికెట్ కేటాయించిన తర్వాత ఇన్ఫాక్ట్ మొట్టమొదటి నుంచి కూడా అక్కడ నిరసన స్వరం వినిపిస్తూనే ఉంది. కందుల దుర్గేష్ నిడదవోలుకి వద్దు అంటూ కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఇప్పుడేంటి అక్కడ ప్రస్తుతం? వారం రోజుల కిందట బూరుగుపల్లి శేషారావుకి అనుకూలంగా అక్కడ కార్యకర్తలు సమావేశం పెట్టుకోవడం, అక్కడ సమావేశం పెట్టుకున్న తర్వాత శేషారావుకి సీటు కేటాయించాలని ఇష్యూ వారం రోజుల ముందు జరిగింది. ఇప్పుడు నిడదవోలు కందులు దుర్గేష్ కేటాయిస్తారని ప్రచారం జరిగిన సందర్భంలో ఇప్పుడు ఏకంగా కందులు దుర్గేష్ నిడదవోలు ఇన్ఛార్జిగా అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఆందోళన ఉధృతమయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇప్పుడు ఒక అరగంట ముందే పవన్ కళ్యాణ్ కందులు దుర్గేష్ని నిడదవోలు అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు శేషారావు వద్దకు కార్యకర్తలందరూ కూడా తరలి వెళ్తూ ఉన్నారు. బూరుగుపల్లి శేషారావు 2014 నుంచి 2019 వరకు టీడీపీ ఎమ్మెల్యేకి గెలిచారు. తర్వాత 2019లో వైసీపీ అభ్యర్థి చేతులు ఓడిపోయారు. తర్వాత నుంచి కూడా 2019 నుంచి నిడదవోలో పనిచేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు నాన్ లోకల్ అయినటువంటి కందుల దుర్గేష్ని తీసుకొచ్చి ఇక్కడ ఎలా పోటీ చేయిస్తారనే ఒక విమర్శ ఆరోపణ శేషారావు తరపున కార్యకర్తలు కానీ అనుచరులు కానీ చెప్తున్నారు. ఎందుకంటే దుర్గేష్ అక్కడ రాజమండ్రి రూరల్లో పనిచేసుకున్న వ్యక్తిని ఇప్పుడు కావాలనే కూటమిలో తీసుకొచ్చి ఇక్కడ పడేయడం కరెక్ట్ కాదని వాళ్ళు చెప్తున్న వాదన. మరోవైపు కందుల దుర్గేష్ చాలా స్పష్టంగా ఇంతకుముందు అంటే రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చేసౌ
చౌదరికి కేటాయిస్తారని తెలిసినప్పుడు కందులు దుర్గేష్ నిడదవోలు వెళ్ళడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు, కానీ అధిష్టాన నిర్ణయం మేరకు ఆయన వెళతానని చెప్పారు. ఈ నేపథ్యంలో కందులు దుర్గేష్ని నిడదవోలు ఇన్ఛార్జిగా అభ్యర్థిగా ప్రకటించే నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఈక్వేషన్స్ ఏ విధంగా మారుతాయో చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బురుగుపల్లి శేషారావు కందులు దుర్గేష్కి అనుకూలంగా పనిచేస్తారా, ఆయన గెలుపు కోసం పనిచేస్తారా లేదనేది ఇప్పుడు ఒక మిలియన్ డాలర్ ప్రశ్నగా మారుతుంది. ఎందుకంటే చాలా నియోజకవర్గాలు చూస్తున్నాం, ఇప్పుడు జనసేన టీడీపీ ఉమ్మడి పొత్తుకు సంబంధించిన కొన్ని చోట్ల కాన్ఫ్లిక్ట్ అనేది చాలా పెద్ద స్థాయిలో ఉంది. రాజమండ్రి రోడ్లే తీసుకుంటే కనుక ఇద్దరు కూడా సీటు ఆశించారు చివరి క్షణం వరకు, కానీ అనూహ్యంగా పవన్ కళ్యాణ్ కొంత వెనక్కి తగ్గి దుర్గేష్ని వెనక్కి తీసుకొచ్చి నిడదవోలు పోటీ చేయించారు. ఇప్పుడు అలాంటి కాన్ఫ్లిక్ట్ ఉన్న నియోజకవర్గాల్లో ఎలాంటి ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఒక ఇన్ఫాక్ట్ జిల్లా మార్చేస్తున్న పరిస్థితి, ఉమ్మడి జిల్లా ఏకంగా మారిన పరిస్థితి అనుకోవచ్చు ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మాట్లాడుకుంటే కనుక. సో అటువంటి నేపథ్యంలో మొట్టమొదటి నుంచి కూడా కందుల దుర్గేష్కి ఇష్టం లేని నిడదవోలుకి నుంచి అక్కడ కంటెస్ట్ చేయడం ఆయనకి పెద్దగా ఆసక్తి చూపిన అంశం. ఈ నేపథ్యంలో అక్కడ గెలుపు సాధ్యమేనా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా దాదాపుగా సపోర్ట్ రాని పరిస్థితి అక్కడ కనిపిస్తోంది కాబట్టి. అసలు డిపెండ్ అదే కందుల దుర్గేష్ గెలుపు అనేది ఇప్పుడు బూరుగుపల్లి శేషరావు పనిచేస్తారా లేదా అనే దానిపైన ఆధారపడి ఉంది. ఒకవేళ ఆయన పార్టీ మీద ఇప్పుడు తన సీటు కేటాయించలేదు కాబట్టి పార్టీ మారే ఆలోచన చేస్తే కనుక అది చాలా ఇంపాక్ట్ చూపించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కందుల దుర్గేష్ నిడదవోలు పెద్దగా పనిచేసింది లేదు, ఇప్పటి వరకు రాజమండ్రి రూరల్లోనే ఆయన పనిచేసుకున్న నేపథ్యంలో కేవలం 40 రోజుల సమయం మాత్రమే ఎన్నికలకున్న సందర్భంలో ఇప్పుడు కందుల దుర్గేష్ అక్కడికి వెళ్తే ఖచ్చితంగా బురుగుపల్లి శేషారావు కలిస్తే కనుక అతనికి గెలిపే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు బురుగుపల్లి శేషారావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు కీలకంగా మారిందని చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బురుగుపల్లి శేషారావుతో పిలిపించి మాట్లాడతారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు పొత్తుకు సంబంధించి ఆల్రెడీ 99 సీట్లని టీడీపీ జనసేన ప్రకటించిన తర్వాత ఇప్పుడు 10 రోజుల తర్వాత ఇప్పుడు అనూహ్యంగా రెండో లిస్టులో అందరి పేర్లు ప్రకటిస్తారని భావించిన ఎలాంటి తరుణంలో అనూహ్యంగా పవన్ కళ్యాణ్ ఒక అభ్యర్థి పేరు ప్రకటించిన ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. ఈరోజు చంద్రబాబు నివాసంలో భేటీ జరుగుతుంది, బీజేపీ టీడీపీ జనసేన నేతలందరూ కూడా హాజరవుతున్న నేపథ్యంలో చర్చ జరిగిన తర్వాత రెండో లిస్టు అటు బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ సంబంధించినటువంటి మిగతా సీట్ల ప్రకటన ఉంటుందనుకున్న ఎలాంటి సమయంలో అనూహ్యంగా పవన్ కళ్యాణ్ కందులు దుర్గేష్ పేరు ప్రకటించిన ఒక హాట్ టాపిక్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇప్పుడు రాజమండ్రి రోడ్లో పనిచేసుకున్నటువంటి కందులు దుర్గేష్ని అనూహ్యంగా ఇప్పుడు పేరు ప్రకటించడం ద్వారా ముందస్తుగా చంద్రబాబు కూడా బురుగుపల్లి శేషారావుతో మాట్లాడుకోకుండా ప్రకటించడం ద్వారా కొంత ఇబ్బందికర పరిస్థితి నిడదవోలో వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు చంద్రబాబు బురుగుపల్లి శేషారావుతో మాట్లాడితే కనుక పరిస్థితి కొంత సర్దుమణిగే అవకాశం ఉంది. ఒకవేళ లేదు అనుకుంటే ఖచ్చితంగా ఆయన యాంటీగా పనిచేస్తానని ఆల్రెడీ కార్యకర్తలు చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చూడాలి. మొన్న కొన్ని నియోజకవర్గాలు మనం చూసాం, పీకనవరం కానీ అలాంటి నియోజకవర్గాల్లో అభ్యర్థి పేరు ప్రకటించిన తర్వాత అక్కడ కొంతమంది అతన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితులు చూసాం. ఇప్పుడు అదేవిధంగా బురుగుపల్లి శేషారావు కూడా దుర్గేష్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆయన గెలుపు అవకాశాలు ఇప్పుడు బురుగుపల్లి శేషారావు మీద ఆధారపడిందని చెప్పాలి. ఆయన కలిసి వస్తేనే దుర్గేష్ పనిచేసే అవకాశం లేకపోతే జనసేన టీడీపీ ఇప్పుడు మరోసారి ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి శేషారావుకి సంబంధించి ఆయనతో మాట్లాడేందుకు టీడీపీ అధిష్టానం ఏమైనా ముందుకొచ్చిందా? ఎందుకంటే ఈరోజు కాస్త బిజీ స్కెడ్యూల్ కనిపిస్తోంది, టికెట్ల షేరింగ్ అంశంలో మూడు పార్టీలు కూడా మాట్లాడుకున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు ఆయనతో చర్చ జరిపే అవకాశం ఉందా? టైం కూడా పెద్దగా కనిపించట్లేదుగా. అంటే చర్చ అయితే జరపలేదు, ఎందుకంటే ఇంతకుముందు టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఎక్కడెక్కడ జనసేన పార్టీ 24 స్థానాలు మూడు పార్లమెంట్ అనుకున్నప్పుడు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలని దానిపైన ఒక అధినాయకత్వానికి ఒక స్పష్టత ఉంది. ఆ పార్టీ నేతలు కానీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కానీ జనసేనకి ఇచ్చే సీట్లపైన కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక సీట్ ఇస్తున్నటువంటి టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారు, వాళ్ళతో మాట్లాడారు. కానీ సీట్లు ప్రకటించిన తర్వాత, మొదటి లిస్టు ప్రకటించిన తర్వాత కొంతమంది అసంతృప్త నేతలు చంద్రబాబు ఇంటికి వచ్చి మాట్లాడడం తర్వాత ఇష్యూస్ కూడా సార్ట్అవుట్ చేసింది. కానీ ఇప్పుడు ఇక్కడ రెండో లిస్టు రాకముందే పవన్ కళ్యాణ్ సీటు ప్రకటించారు కాబట్టి బురుగుపల్లి శేషరావు సీట్ అనేది నిడదవోలు అనేది జనసేన ఆశించిన సీట్. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే నిడదవోళ్ళు జనసేనకు కేటాయించిన సీటు, కానీ అనూహ్యంగా అక్కడ రాజమండ్రి రూరల్ బుచ్చయ్య చౌదరికి కేటాయించారు కాబట్టి ఇప్పుడు మార్చాల్సిన పరిస్థితి. కాబట్టి ఇంతకుముందు అధినేత చంద్రబాబు కానీ లేకపోతే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కానీ బురుగుపల్లి శేషారావుతో మీ సీటు వేరే వాళ్ళకి కేటాయిస్తామని ఒక స్పష్టత ఇవ్వని నేపథ్యంలో అనూహ్యంగా పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు పిలిపించి మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఈ రోజు మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి మీటింగ్ అయిన తర్వాత రేపు లేదా ఎల్లుండి చంద్రబాబు బురుగుపల్లి శేషారావును పిలిపించి మాట్లాడే అవకాశం కనబడుతుంది. పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని